लक्ष्मीनारायण नमोन्नमः महालक्ष्मी समेता नमोन्नमः लक्ष्मीनारायण नमोन्नमः महालक्ष्मी समेता नमोन्नमः ये नारद नेडु नी संबोधन यंदेलनो लक्ष्मी स्तोत्रम अधिकमुगा उन्नदे एमि चेयनु सरस्वती देवी की वच्चिन कोपं लक्ष्मी देवी कूडा वच्चुनेमो अनि अलदरिचिंदि स्तोत्रम आरंभिंचितिनि नारद सरस्वती की कोपमा एं एंदुकट अंता भृंगिमुनि वादाल वल्न वच्चिनदि भृंग रूपान वारि इक्कडिकि वच्चिदमन्नारे ऋषिवर्युलु तरचीटु वस्तूनే उंटारुगా ఇది మీరు వేరే చెప్పాలా పాపం భృంగిముని వర్యులు ఇకపై బ్రహ్మను మాత్రం వినుతించుటయో వేడుటయో వారు మానక తప్పదు ఏ ఎందుకని తన భర్త జిహ్వయందు తన అంశ వెలయునట్లు సరస్వతీదేవి బ్రహ్మ నుండి వరం పొందినది ఇక భక్తులు దేవిని కాదని బ్రహ్మను మాత్రమే పూజించుట అసాధ్యం కదా చక్కగా చేసింది సరస్వతి మూఢమతి అయిన మునివర్యునకు తగిన పాఠం లక్ష్మి భక్తుని దూషించుట మమ్ము దూషించుటయే యగును అందును భృంగిముని వర్యుడు మహాభక్తుడు అవును తల్లి అది పరమ సత్యం అతడు తలచిన సాధ్యం అసాధ్యమగును అసాధ్యం సాధ్యమగును అంత అద్భుత తపో మహిమగలవాడు అందుకని పతిని స్తుతించి సతిని కించపరచుట భావ్యమా అవమానించడమా అది పాపమే అవుతుంది కదా అన్యాయం కదా నిజంగా మహాపరాధం తల్లి ఏ నారద నీ వ్యూహం ఇతడ ప్రారంభించినావా నారాయణ నారాయణ అభండం వేయుదు స్వామి నీతిని నియతిని స్మరిస్తున్నాను ఐకమత్య చిహ్నము సతీపదులు అది ఎరుగని భృంగిమునివర్యులు తల్లి మహాలక్ష్మిని అవమానించడం అన్యాయమని ఆగలేక భృంగిమునివర్యుడు దుర్బుద్ధి గలవాడని తెలుస్తున్నది అందువలన ఆ మునివర్యునకు జ్ఞానమును కలిగించుట అవసరం ఇది దేవి ఏనాడో చేసి ఉండవలసినది ఇంత ఉదాసీనత వహించకూడదు ఏ నారద ఋషి సరస్వతీదేవికి బ్రహ్మ జిహ్వన స్థానం ఏర్పరచి ఆమెకు స్థిర నివాసం కలిగించాం ఇక మహాలక్ష్మీదేవికి ఎక్కడ నివాసం వెతకదలచావో వెతకడం ఎందుకు నాతో తరచుగా అంటునే ఉన్నారే నీవు నా హృదయేశ్వరివి నా హృదయంలో ఎవరికి స్థానం లభించదని ఆ స్థానం ఇప్పుడు ఏమైనట్లు ఆహా మహా పవిత్రమైన స్థానం అనంత విశ్వాన అష్టలక్ష్ములుగా వెలుగొందు శ్రీ మహాలక్ష్మి శ్రీపతి యందు ఐక్యము కాదలచినది ఎంత భాగ్యం ఎంత భాగ్యం దేవి సంకల్పం దేవతలకే వరం నారద నీవే ఈ నాటకాన్ని నడిపించుచున్నావు నాటకము ఫలితం ఏమవుతుందో త్వరలో సర్వలోకాలు తెలుసుకోగలవు దేవి వాంఛ ప్రకారమే దేవి అంశ మా హృదయాన వెలయినట్లు వరమును ప్రసాదించం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏ నారద నీవు భృంగిముని వలే మమ్ములను అవమానించదవా శివ శివ ఆ భృంగిముని భృంగ రూపాన ఇతటికి వచ్చిన నేను అనుకుంటూనే ఉన్నాను జగన్మాత అయిన శంకరినే అమ్ముని అవమానించినా ఇది ఘోరము అయ్యో ఇది ఘోరము నారద ఏమిటి ఘోరం సతీపతులిద్దరూ సమానులని విదితమే కదా మమ్ము వేడినను దేవుని వేడినను ఒకటే కదా ఇదే ప్రశ్నను బ్రహ్మయు శ్రీపతియు అడిగినారు కానీ దేవేరులు ఆ సత్యాన్ని ఆమోదించక బ్రహ్మ జిహ్వను సరస్వతి అంశము శ్రీపతి మనమున లక్ష్మి అంశము వెలయు విధమున వరములను పొంది ఉన్నారు పాపం భృంగిముని వర్యుడు ఏం చెయ్యగలడో ఎవరిని వేడుకొని పూజించగలడో నాకదే మహాబాధగనున్నది ఈ శక్తి మహిమను తూలనాడు మునివర్యునకు ఇది చక్కని పాఠం దేవి భృంగిముని మా ప్రియ భక్తుడు ఎన్నో వరములంది ముమ్మూర్తులనే త్రుటిలో జయించగల మహావ్యక్తి అతని శక్తి ఎంతయు శక్తి వరమే కదా నా అనుగ్రహం లేనినాడు భృంగమగుటయు తమ్ము పూజించుటయు అసంభవం ఆహా మంచి మాట దేవి ఈ వాదానికి భృంగిమునే కాదు ఈశ్వరుడే బదులివ్వలేడు మన్నించు దేవా నారద నీ ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టమైంది ఈ వాదాల కారణం నీవేనని ఊహించగలవు శివశివ శివశివ భృంగిముని వర్యుడు శక్తిదేవిని అవమానించినచో దానికి నేనా కారణం సరస్వతియు లక్ష్మియు భృంగిముని అహంభావాన్ని అణచు ప్రయత్నించినచో దానికి నేనా కారణం ఇదిగో దేవి ఆలకిస్తున్నారు దేవికే సంకల్పము కలిగి తమ తనువునందు సగభాగంగా శిరస్సు మొదలు పాదాల వరకు వామపక్షము సర్వము దేవి అంశ వెలైనట్లుగా తమర్ని వరం ప్రసాదించ కోరినారనుకుందాం దానికి నేనే కారణమా నారద నీవిచ్చట ప్రవేశించిన క్షణాన్నే కారణకర్త ఎవరో నాకు విదితమైనది ఇక జరుగవలసిన కథ కూడా నీవే విన్నవించు అది నేను విన్నవించదను మగువుల నీసడించు ఆ ముని అహంకారం అనచవలెను నారదులు వారు చెప్పినట్లే తమ తనువునందు సగభాగంగా వామభాగం సర్వం నా అంశ కలియునట్లు పరమనుగ్రహించుడు అటులనే కానిమ్ము దేవి ఓం నమః శివాయ
ओम नमः शिवाय ओम शिवाय नमः भृंगि मुनिवर्या नेनु महापराधं चेसि वच्चितिनि नन्नु मन्निंचगोरुतुन्नानु ఏ నారదా ఏం జరిగినది ఏ అన్యాయం జరగకూడదు అదే జరిగింది అందుకు కారణం నేనే తమ వ్రతాన్నే భంగం చేసిన పాపిని ఋషివర్య ఆ మాటకు అర్థం ఇక ముందు తమరు భృంగరూపాన ముమ్మూర్తులను వెలుతించుటయో వేడుటయో వీలు కాదేని విచారపడుతున్నాను ఏ ఎందుకని తమరు భృంగరూపాన 14 లోకాలకు ఏగుటయు సృష్టి స్థితి లయముల అధిపతులు ఆ త్రిమూర్తులను పూజించుటయు ఆ ముగ్గురు దేవేర్లకు స్పష్టముగా వెల్లడించితిని ఏదో తొందరపడి నా వృత్తి నెరవేర్చితిని తత్ఫలితంగా బ్రహ్మజిహ్వను సరస్వతియు శ్రీపతి మనమందు లక్ష్మియు శివుని సగభాగంగా శక్తియు వెలైనట్లు వరాలు పొంది ఉన్నారు ఇక దేవేళ్లను ఎలా వేరుపరచగలరు ఎలా ముమూర్తులనే కొలుచుట సాధ్యమగును ఈ గొడవ నావలనే వచ్చినదే అను విచారంతో హుటాహుటిగా మీ వద్దకు బయలుదేరి వచ్చితిని నారద మీ కలహ ప్రియత్వం వలన నా మహత్వం లోకవిదితం కానున్నది ముగ్గురు దేవేరులు అంతమందెదరు అయ్యో దేవేరులు అంతముందిన సకల చరాచర జగత్తులు ధ్వంసమగునే అలా విధ్వంసం కానివ్వన నా తపో మహిమ చేత సృష్టించబడే రాక్షస స్వరూపం ఆ ముగ్గురు దేవేరులను వధించి సకల శక్తులకు అధిపతి అవును నా మహాశక్తి చూస్తారు మీరు నేను మరి చూడవలసినదేం కలదు భృంగి ముని పూనుకున్న ఎదురు నిల్చు శక్తి ఒకటి ఉన్నదా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ओम नमः शिवाय ओम नमः शिवा అజ్ఞానమున మునికి అహానికి లోబడిన మునివరియా నీవి ఏ మహత్తును సాధించినావో అది పోగొట్టుకొని అధముడవై భయంకర బాధలు అనుభవించు ఆదిశక్తి అంశములైన దేవేర్లను అవమానపరిచినట్టి మూర్ఖుడా ఈ క్షణమందే నీ శక్తులు కోల్పోయి అచేతుల వైపోదువుగాక